బాలస్తావత్ క్రీడాసక్త తరుణస్తావత్ తరుణీసక్త వృద్ధస్తావత్ చింతాసక్త పరిసే బ్రహ్మణి కోపినసక్త. ఇది ఆదిశంకరాచార్య వారు చెప్పారు. నువ్వు బాల్యావస్థలో ఉన్నప్పుడు ఎంతసేపు క్రికెటో హాకీయో కబడ్డీయో, బాలస్తావత్ క్రీడాసక్త తరుణస్తావత్ తరుణీసక్త, తరుణ వయసులో అమ్మాయి కావాలి. అది వెరీ ఇంపార్టెంట్. అది తప్ప వెరీ ఆసక్తి ఉండదు. వృద్ధస్తావత్ చింతాసక్త, వృద్ధావస్థలో నా కొడుకు ఉద్యోగం లేదు, వాడు సరిగ్గా చదవటం లేదు, మనవాడు పుట్టాలనుకున్నాడు, గర్భంలోనే పోయాడు, అన్నీ ఏడుపులే, చింతాసక్త. పరసే బ్రహ్మని కోపిన సక్త, అదే అసలు జ్ఞానము, బ్రహ్మజ్ఞానము. ఆత్మజ్ఞానానికి ఎవరికీ ఆసక్తి లేదే. బాల్యావస్థలో లేదు, తరుణ వయసులో లేదు, వృద్ధావస్థలో లేదు. చనిపోయిన తర్వాత చేతులు కలిగిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టు మళ్ళీ పునరపి జననం, పునరపి మరణం. సత్యం తెలుసుకుని జీవించాలి. బుద్ధుడు చేసింది మనం ఎందుకు చేయలేదు? బుద్ధుడు ఫోటో పెట్టుకుంటామే, భగవద్గీత ఇంట్లో ఫోటో ఉంటుంది. మన కృష్ణుడిని ఎప్పుడైనా మన కృష్ణుడిలా అయ్యామా? వేదవ్యాసుడిలాగా మనకేం పోయేగలం? మనం సోమరి పోతున్నాం, మనకేం అక్కర్లేదు. తిండి తప్ప కుంభకర్ణుడిలాగా ఒక పెళ్ళాం, ఒక మొగుడు, ఇద్దరు పిల్లలు పైలోకానికి వెళ్ళిపోతున్నాం. ఏం చేసావు నేనంటే, ఒక పెళ్ళాం సార్, రెండు ఇద్దరు పిల్లలు సార్, రెండు బిల్డింగ్స్, ఒకటి ఊటీలో, ఒకటి హైదరాబాద్లో. అమ్మా అంతేనా? మళ్ళీ పుట్టి ఈసారి 10 ఇళ్ళు, 10 పిల్లలు, 10 మొగుళ్ళు, 10 పిల్లలు కనబయ్యాయి. ఇంప్రూవ్మెంట్ ఉండాలి కదా, మళ్ళీ బాగుంటారు. వాళ్ళు మళ్ళీ ఇంప్రూవ్మెంట్ ట్రై చేస్తుంటారు. అయ్యా రామా, ఈ జన్మలో చక్కగా జీవిస్తూ పెళ్ళాంతో, మొగుడితో, పిల్లలతో, ఇళ్లతో, ఒక ఇల్లు హైదరాబాద్, ఒక ఇల్లు ఊటీలో ఉంటూ బుద్ధులం కావాలి. మనం విశ్వనాథ సజ్ఞానంగా ఉంటూ మనం బుద్ధుడు కావాలి, పతంజలి కావాలి, యేసు ప్రభువులా జీవించాలి, రాఘవేంద్ర స్వామిలా జీవించాలి.